ప్రజా రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సరుకు రవాణాలో దూసుకెళ్తోంది. గతేడాది ప్రారంభించిన పార్సిల్ సర్వీసులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మారుమూల పల్లెలకు సేవల విస్తరణకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ వినూత్న చర్యలు చేపట్టింది. సరుకు రవాణాను మార్గంగా ఎంచుకుంది. గతంలో ఓ ప్రైవేటు సంస్థ ఆర్టీసీ బస్సులను ఆధారంగా చేసుకుని కొరియర్, పార్సిల్ సర్వీసులు అందించేది. లాభాలు గడించిన సంస్థ ఆర్టీసీకి 9 కోట్ల రూపాయలు చెల్లించేది. స్వయంగా ఆర్టీసీనే పార్సిల్ సర్వీసులు చేపడితే బాగుంటుందని సంస్థ పూర్వ ఎండీ, ప్రస్తుత డీజీపీ సాంబశివరావు భావించారు. 2000 బస్సుల్లో ప్రయోగాత్మకంగా చర్యలు ప్రారంభించారు. ప్రధాన బస్టాండుల్లో కొరియర్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది జూన్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన పార్సిల్ సర్వీస్తో గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి 15 కోట్ల 48 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరం 5 నెలల్లోనే 12 కోట్ల రూపాయలొచ్చింది. ఆగస్టు 27తో ఏఎన్ఎల్ సంస్థతో ఒప్పందం ముగిసినందున పూర్తి స్థాయిలో ఆర్టీసీ సరుకు రవాణాకు సిద్దమైంది. 11,000కు పైగా బస్సుల్లో సర్వీసుకు అవకాశం లభించడం వల్ల అన్ని బస్టాండుల్లోనూ పార్సిల్ విభాగాలు ఏర్పాటు చేసింది. సాఫ్ట్వేర్ కోసం 2 ప్రైవేట్ ఏజెన్సీల సాయము తీసుకుంటోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపార్ట్మెంట్ను కూడా కన్సల్ట్ చేసి వాళ్ళందరి సరుకులు ఏవైతే గతంలో వేరే మార్గాల ద్వారా పంపిస్తున్నారో అవన్నీ కూడా ఆర్టీసీ ద్వారానే పంపించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సంస్థ టార్జెట్ అయితే 100 కోట్లు ఉంది మొదటి సంవత్సరం. అయితే గతంలో మనం కేవలం 2000 బస్సులతో చేశాము. చేసినప్పుడు మనకు రోజువారీగా 7.5-8 లక్షల యావరేజ్ చొప్పున వచ్చేది. ఈ 2 రోజుల్లోనే రోజుకు 2 లక్షల చొప్పున పెరిగింది. దీన్ని ఇమీడియట్గా 15 లక్షలు, అలాగే ఒక 1 మంత్ నాటికి ఇంకా పై చిలుకు కూడా తీసుకుని పోయేదాన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రంలోని 227 ఆర్టీసీ బస్టాండుల్లోనే కాకుండా ఏటీబీ ఏజెంట్లు, ప్రైవేట్ ఏజెంట్లకు పార్సిల్ బుకింగ్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆర్టీసీ పార్సిల్ సర్వీస్కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. బాగుంది సార్, వీళ్ళు మనకి ఇన్సూరెన్స్ అనేది చేస్తారు అండ్ కొరియర్ యాస్టీజీ ఉండిద్ది. అదే ప్రైవేట్ వెహికల్లో కానీ మనం పంపిస్తే కనుక కొరియర్ అనేది సరిగ్గా రాదు, అంత క్రష్ అయిపోయి అలా వస్తున్నాయి. సో మేము అనేది దీంట్లోనే గవర్నమెంట్ ఆర్టీసీ దాంట్లో చేస్తే మనకు బెనిఫిట్ ఉండిద్ది అని చెప్పి చేస్తున్నాము. సర్వీస్ బాగుంటుంది, తొందరగా వెళ్తుంది, గవర్నమెంట్ది కదా, ఈ పని ఎప్పుడో చేయాలని మేము అనుకుంటున్నాం. గ్యారంటీగా ఉంటుంది, బయట కొరియర్స్ ఇస్తే లేట్ అవుతుంది. కొన్ని కొన్ని ఏరియాస్లో కూడా ప్రైవేట్ కొరియర్స్ ఉండవు కదా, ఆర్టీసీ బస్ అంటే ప్రతి ఊరికి వెళ్తుంది, కన్వీనియంట్, బాగుంటుందని ఎంచుకున్నాం. ఒకే సంస్థకు చెందిన సరుకులు ఎక్కువగా ఉంటే ప్రత్యేకంగా బస్సు కేటాయించే విధానంపై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. బస్టాండ్కు వచ్చిన పార్సిళ్లను చిన్న వాహనాలతో వినియోగదారుల ఇంటికి చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కునేటువంటి క్రమంలో గత ఏడాది ఆర్టీసీ ప్రవేశపెట్టినటువంటి పార్సిల్ విధానానికి మంచి స్పందన లభించింది. దీని ద్వారా లాభం కూడా ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో విస్తరించేందుకు సిద్ధమైంది. అతి త్వరలోనే ఇంటింటికి పార్సిల్ సర్వీసులు ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. తద్వారా 100 కోట్ల ఆదాయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.